ఆదిని చంద్రబాబు సైడ్ చేసేస్తారా? వైసీపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీలో చేరిన తరువాత వైసీపీ అధినేత జగన్పై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్న వారిలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. ఆ కృతజ్ఞతతోనే టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఆయన్ను మంత్రి పదవిలో కూర్చోబెట్టారు. ఆది ప్రత్యర్థి టీడీపీ నేత రామసుబ్బారెడ్డి ఎంతలా వ్యతిరేకిస్తున్నా బుజ్జగించారు. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడడంతో జమ్ముల మడుగు టికెట్ ఎవరికి ఇస్తారనేది కీలకంగా మారింది. ఒకరికి ఇస్తే మరొకరు అలగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో మరో ఫైట్ తప్పదని ముందే గ్రహించిన చంద్రబాబు సరికొత్త స్ట్రాటజీ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారట. దీనిని గనక అమలు చేస్తే ఆదినారాయణ రెడ్డి అడ్డంగా బుక్ అయిపోయినట్లే అనే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే టికెట్ దక్కకుండా పోవడంతో పాటు అత్యంత బలమైన ప్రత్యర్థిపై ఎంపీగా బరిలోకి దిగాల్సి వస్తుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వైసీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కంచుకోట అయిన కడుపలో బాగా వేసేందుకు సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తీవ్రంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా కడప జిల్లా జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని సైకిల్ ఎక్కించేశారు. ఆ సమయంలో రామసుబ్బారెడ్డి వర్గం నుంచి తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. అయినా వీటన్నింటినీ పట్టించుకోకుండా చంద్రబాబు ఆదికి పార్టీ కండువా కప్పేశారు. అలాగే రామసుబ్బారెడ్డి వర్గానికి ఎమ్మెల్సీ కేటాయించి సముదాయించారు. అయితే ఒకే వరలో రెండు కత్తులు ఇమడ్చలేమని భావించిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో జమ్మల మడుగు కోసం ప్రత్యేకమైన వ్యూహాన్ని అమలు చేయాలని డిసైడ్ అయ్యారట. ఇటీవల ఆదినారాయణ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపుతున్నాయి. గతంలో దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అవి తీవ్రంగా పార్టీకి డ్యామేజ్ తీసుకొచ్చాయి. అలాగే నియోజకవర్గంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో రామసుబ్బారెడ్డికి తనకు సమానమైన వాటా దక్కుతోందని స్వయంగా చంద్రబాబే పంచాయతీ చేశారంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అవినీతి జరుగుతోందని ఇంత బహిరంగంగానే చెప్పడంతో పార్టీ పరువు బజార్న పడింది. వీటితో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేని ప్రజలు మళ్లీ గెలిపిస్తారా లేదా అనే సందేహం ఇప్పుడు చంద్రబాబుకు వచ్చిందట. అందుకే ఆయన్ను వచ్చే ఎన్నికల్లో సైడ్ చేయాలని చూస్తున్నారట. అంటే జమ్మల మడుగ టికెట్ ఆయనకు దక్కడం కష్టమని తేల్చేశారట. ఆదినారాయణ రెడ్డి ఫిరాయింపులకు పాల్పడ్డారని, టీడీపీ ఇచ్చిన ప్యాకేజీకి లొంగిపోయాడని వైసీపీ నాయకులు తీవ్రంగా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేగాక పార్టీ అవినీతిపైన విపరీతంగా ప్రచారం చేస్తారు. ఇదే సమయంలో ఆయనకు గనక టికెట్ ఇస్తే గెలవడం కష్టమే అని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారట. అందుకే ఈసారి ఆయన్ను కడప ఎంపీగా పోటీ చేయించాలని చూస్తున్నారట. ఇదే సమయంలో జమ్మల మడుగ టికెట్ రామసుబ్బారెడ్డికి ఇచ్చి అలా సరిచేయాలని భావిస్తున్నారట. కడప ఎంపీగా వైఎస్ కుటుంబానికి చెందిన వారే నిలబడే అవకాశం ఉంది. కడప ప్రజలు వైఎస్ కుటుంబానికి విధేయులు గనక ఆ సీటుపై చంద్రబాబు ఆశలు వదిలేసుకున్నారు. ఇక్కడ ఆది పోటీ చేసినా రిజల్ట్లో మార్పు ఉండదు, కానీ ఆయన సైడ్ అయిపోవడం ఖాయం.